పూర్తిగా కొనేదాకా వదిలిపెట్టము, రాసి పెట్టుకో. మేము కొనము అంటే మీరు చెప్పు పాలసీ, రైతులు నిర్ణయించుకుంటారు మీకు ఓటే అన్న వద్దని. అంతే కదా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నమ్ముతలేరు. నేను నమ్మినా మరి నేనే పాట నమ్మి, నేను నమ్మితేనే నేను 175 పోయినాయా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2018లో 107 స్థానాలలో నీ డిపాజిట్ పోయింది, మేము 88 స్థానాలు గెలిచినాము. నిన్ను నమ్మలేదా, నన్ను నమ్మలేదా ప్రజలు? ఎవరు నమ్మలేదు? నీ కథ నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గుపోతా ఉంది. అక్కడ వాస్తవంగా చెప్పానంటే నువ్వు నాతో మళ్ళీ చెప్పిస్తున్నావు. కాబట్టి ఈ అడ్డగోలు మాటలతో వ్యవహారం చేస్తామంటే కేసీఆర్ భయపడాడు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడారు, ఎన్నో మాట్లాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నీ ముక్కు బాగలేదనుకోడు, నీ ముడి బాగలేదనుకోడు, గీత మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు? ఎప్పుడైనా వచ్చినా మందు కలిపినవాను? మాట్లాడచ్చు అట్లా. నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? ఇదే మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇరుకొడతాను నేను. ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏంది? నేనేమైనా దొంగ పని చేసినా? దాన్ని ఫామ్ హౌస్ కాడ అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ దేశంలో ఉండేటువంటి భూసంస్కరణల ప్రకారం, చట్టాల ప్రకారం బాజాబ్తా నాకు ఫామ్ ఉంది. నాకు వ్యవసాయదారుని నేను, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాబ్తా. నీలాకేం నేను గెస్ట్ హౌస్ కాదా అక్కడ నాకున్నది? అది వ్యవసాయ క్షేత్రం, అది ఫార్మర్ హౌస్, ఫామ్ హౌస్ కాదు అని లంగమాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ 1000 ఎకరాలు పోయింది నాది. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా 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 అత్తగారులది పోయింది, మాది పోయింది, మా ఊళ్ళే మునిగిపోయినాయి. అప్పర్ మానేరు ప్యాక్ట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేరు ప్యాక్ట్లు కావచ్చు, ఊళ్ళే మునిగిపోయినాయి. మై మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్నక్కడ కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చిన, నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ, నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ, నేను దాచిపెట్టుకున్నాను అది. మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు. నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రమ్మని చెప్పి, నిజం కాదా ఇది, వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏం చెప్తే అది రాసుడు కాదు. ఏం చేయాలి? యుద్ధమైన రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం, తప్ప తప్పావా? అదే ఉంది, మేము తప్పు చేసినట్టు ఆడ ఇల్లున్నది నాకు బాజప్తా. నాది ఇంకోటి ఏంటంటే చాలా బాజప్తా ఉన్నా మేము బేజప్తా లేము. నేను ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఒక జాగా అమ్ముకున్న సిద్దిపేటలు. ఇప్పుడు హరీష్ ఉండే ఇల్లు నేను కట్టుకుని ఎప్పుడో 25 ఏళ్ల కింద ఆ ఇల్లును ఒక ఆయనకి ఇచ్చిన, ఆయన నాకు జాగా ఇచ్చింది. రాజీవ్ రాజారి బైపాస్ రోడ్డుకు వచ్చింది అప్పుడు, దానికి వ్యాల్యూ లేకుండే. ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే నాకు 16-17 కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ఏం చేసింది తెలుసా నేను? ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ ఉందో నాకు, అక్కడ ఫామ్లో నా ఇల్లు ఉందో, పాత ఇల్లు ఉగులగొట్టి అక్కడ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా. మిగిలిన డబ్బుకు బాజాప్తా 3.70 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నేను. ఎస్, మేము దొంగ లెక్కల మీద బతకడంలో కాదు, బాజాప్తా బతుకుతాం, మేము బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము, అందుకే మేము ఇవ్వలేక భయపడం. నువ్వు ఏమి తాడాకి సప్పులు, నువ్వు నీ అద్దు, నీ నా అద్దులు నువ్వు నిర్ణయించడానికి నాకు అర్థం కాదు. నేను మళ్ళా చెప్తున్న, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మాకు ఎవ్వడు బాసు లేడు. మాకున్నది ఒకే ఒక్క బాసు మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ